फ्रेंड्स ఈరోజు పొటాటో తోటి మనం పరోటా తయారు చేసుకుందాం। దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, ఉడకబెట్టిన బంగాళదుంప, ఉప్పు, కారం, కొంచెం నీళ్ళు। ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో వేసి చక్కగా ముందుగా గోధుమ పిండి వేసి ఉప్పు కారం వేసుకొని ఈ ఉడికించిన పొటాటోని మెత్తగా స్మాష్ చేసుకొని అది అన్నీ వేసి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేస్తే మనకి ముద్దగా తయారైపోయింది। ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను। ముందుగా గోధుమ పిండి వేసుకున్నాను। ఈ కొంచెం మనం ఇలా పిండిలోనే మెత్తగా చేసుకోవచ్చు। ఇలా తొక్క తీసేసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసుకోవచ్చు పిండిలోనే। పిండిని బట్టి మీరు పొటాటో ఎక్కువ తక్కువ వేసుకోవడం చేసుకోండి। కొద్దిగా సాల్ట్, ఇది కారం, ఇది సాంబార్ కారం అంటారు, అన్ని ఉంటాయి ఇందులోనే। ధనియాలు, జీరా, మనకి అంత పొడి ఉంటది, బాగుంటది। ఇది ఆంధ్రాలో సాంబార్ కారం అంటారు। ఇలా మొత్తం కలిపేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుందాం। ఆయిల్ ఏం వేయక్కర్లేదు, నెయ్యి కూడా ఏం వేయక్కర్లేదు, చాలా మెత్తగా వస్తాయి। కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోండి చేసి కాల్చేటప్పుడు। ఇలా మొత్తం అంతా కలుపుకుందాం, ఇలాగంతా కలిపేసుకుందాం। ఇప్పుడు దీన్ని చపాతీ ఇలాగా చేసుకొని పెన్న మీద కాల్చుకోవడమే ఇప్పుడు నేను చూపిస్తాను। ఫ్రెండ్స్ ఇలా చక్కగా పరోటా చేసుకొని మంచిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి పరోటా కాల్చుకుందాం। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఏ కర్రీలో అయినా తినొచ్చు। ఇలా చాలా బాగుంటుంది। ఇలా పరోటా చేసుకొని చక్కగా నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది। చక్కగా ఇలా పొంగుతుంది, అటు ఇటు మంచిగా కాల్చేసుకోవాలి। ఇప్పుడు అటువైపు కూడా అటు ఆన్ చేసుకొని కాల్చుకుందాం। ఇట్లా మంచిగా టూ సైడ్స్ కాలిన తర్వాతే నూనె కానీ నెయ్యి కానీ వేస్తే బాగుంటుంది। ఇప్పుడు కొంచెం నూనె వేసి కాల్చుకుందాం, కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది। చక్కగా పొంగింది, చాలా బాగుంటుంది, ఏ కర్రీలో అయినా తినొచ్చు, టమాటో సాస్తో అయినా తినొచ్చు, కొంచెం పెరుగు చట్నీతో అయినా తినవచ్చు। ఇదిగోండి ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేసాను, చక్కగా కాలిపోతుంది। అంతే అండి, ఆలు పరోటా రెడీ అయింది, సర్వ్ చేసి చూపిస్తా। ఆలు పరోటా రెడీ అయిపోయింది।